నిమిషాన్ని కూడా నేను కేటీఆర్ ఒకటి ఏంది అంటే మాట్లాడాను ఫ్యాక్స్ క్యాన్ ను బెంగళూరుకు తరలించే కుర్త కుట్ర ఆ కంపెనీ చైర్మన్ కు టీకే శివకుమార్ లేఖ రాసింది కేటీఆర్ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ వస్తే ఒప్పించే హైదరాబాద్ నుంచి తరలిస్తారట కేసీఆర్ మళ్లీ రాకపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కడుపులు కొట్టే కాంగ్రెస్ కావాలా కడుపు నింపే బిఆర్ఎస్ కావాలా ప్రజలలో కొంత అసంతృప్తి కనిపిస్తున్నది కానీ ఇంకొకరి చేతులలో రాష్ట్రాన్ని పెడితే ఆగమైపోతున్నది అనే కామెంట్ ఒప్పుకున్నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు స్వయాన తానే ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడు అంటే మాదే తప్పు పూర్తి స్థాయిలో మాదే తప్పు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మేము పూర్తి స్థాయిలో కూడా మా పైన వ్యతిరేకత వచ్చింది వాస్తవం ఎందుకంటే మేము కొన్ని హామీలను ఇచ్చినాం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కొన్నింటిని నెరవేర్చలే మాదే తప్పు అని కూడా స్వయాన కల్వకుండ్ల తారక రామారావు ఒప్పుకున్నాడు సో దీనికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ కంపెనీలు సర్కార్ వస్తే పోతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాదని సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ ఏమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెయ్యరు కదా ఇప్పుడు కంపెనీలకు సంబంధించి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ఏ రాష్ట్రంలోనైనా కంపెనీ పెడతారు మీరు అంతెందుకు కొన్ని ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కొన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు చైర్మన్లు ఏకంగా టాటా బాయ్ బాయ్ ఇక మేము ఆంధ్రప్రదేశ్కి రాము అంటూ కూడా చెప్పిన పరిస్థితి లుల్లు మాల్ అనుకుంటా బహుశా దానికి సంబంధించి చంద్రబాబు హయాంలో సంతకాలు పెట్టిలో ఆ తర్వాత దాన్ని ఆ రాష్ట్రానికి కూడా రాము అని చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఇక్కడ ఏంటి అంటే అదంతా ఫేక్ ఎందుకంటే ఫ్యాక్స్ క్యాన్ నేను లెటర్ రాయలే కేటీఆర్ వ్యాఖ్యలకు డికే శివకుమార్ కౌంటర్ సోషల్ మీడియాలో నాపై దృష్టిచారం చేస్తున్నారు సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాలని వెళ్ళండి డీకే లెటర్ హెడ్ ను దుండగులు టాపర్ ట్యాంపర్ చేశారని అన్న చామల కిరణ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేసింది ఇప్పుడు దుండగలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు పీఠో నాకు కావాలని తీస్తారా నేను లెటర్ తెస్తారా ఇప్పుడు ప్రాక్టికల్ గా లేని నిప్పులేదే పొగైతే రాదు కదా అదే జరుగుతున్నది అనేది మరో అంశం రైట్ ఇక దానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెడితే మొత్తానికి ఏడవ తేదీన రాష్ట్రానికి మోడీ అయితే ఎత్తాడు ఐదు రోజుల వ్యవధిలోనే రెండు సభలలో పాల్గొనున్న పీఎం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఏడవ తేదీతో పాటు పదకొండున కు రానున్నారు ఐదు రోజుల వ్యవధిలోనే రెండు ప్రచార సభలలో ఆయన పాల్గొననున్నారు ఏడున ఎల్బి స్టేడియంలో జరగనున్న బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు పదకొండున సికింద్రాబాద్ పర్యటనలో నిర్వహించే మాదిగ సామాజిక వర్గాల సభకు కూడా ప్రధాని హాజరు కానున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి మనం చూస్తున్నాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు తీతిగా బిజెపి ఎన్ని సభలు పెట్టినా ఏం కూడా రాదు అనేది మనకు తెలిసిన విషయం ఎందుకంటే అది నాయకత్వ లోపం ఉన్నది అనేది మన అందరం చూస్తుంది